ఏపీ పాలిటిక్స్ వెనుక మతలబేంటి జగన్ తో కేసీఆర్ రిలేషన్స్ దెబ్బతిన్నాయా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిలైందా హరీశ్రావు కామెంట్ల మర్మం అదేనా బీఆర్ఎస్ పొలిటికల్ ల్యాబ్గా వైజాగ్ స్టీల్స్ తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై గురిపెట్టారు ఏపీలో అభివృద్ధి జరగడం లేదని అక్కడ పాలక ప్రతిపక్షాలు విఫలమయ్యాయని విమర్శలు చేస్తున్నారు ఈ విమర్శలపై ఏపీ మంత్రులు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు అయితే ఇంతకాలం కేవలం చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసే బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు జగన్ సర్కారుపై విమర్శలు చేయటం వెనక కారణం ఏమై ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఓ రకమైనటువంటి కూడా తెలంగాణ రాజకీయాలు పనికిరావు మీలాంటి వాళ్ళకి ఇక్కడ ఎవరు కూడా గులాంగిరికూ బానిస బతుకు బతకడానికి ఎవరైతే సిద్ధంగా లేరని హరీష్ రావుతో పలుస్తా ఉన్నా ఆంధ్రాల మంత్రులు ఏదో నిన్నేలా బాగా మాట్లాడుతున్నారు నేనేదో నిన్న మాట వలస కన్నా ఆ సంగారెడ్డి కాడ కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చిన మేస్త్రీలంతా మేము ఈనే ఉంటాం సార్ ఓటు రాయించుకున్నాం సార్ అందరు నాతోని అరే ఓటు రాయించుకుంటే మరి ఆడో ఓటు ఈడో ఓటు అద్దయ ఇటే ఉండు మీకు మంచిగా సవలత్తుందా అంటే ఫుల్ ఉంది సార్ అందరు ఇటే ఉండు అని నేను మాట అన్నా ఓ ఎగిరెగిరి పడుతున్నారు ఆంధ్ర మంత్రులు ఓ మంత్రి అంటున్నాడు మీ దగ్గర ఏమున్నది తెలంగాణలో అంటుండు ఏమున్నది వచ్చి చూడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని అడిగిండ్రు కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎగబెడితే ఎవరు కూడా మాట్లాడటలేరు ప్రత్యేక హోదా ఎగబెడితే నోరు మెప్పుతలేరు మీరు విశాఖ ఉక్కురు తుక్కు కమ్మిన ప్రత్యేక హోదా ఎగబెట్టినా మాట్లాడని పరిస్థితుల్లో మీరున్నారు అంటే ఇలా ప్రజలను గాలి కదిలేసిండ్రు మీ స్వార్థం కోసం పనిచేస్తున్నారు పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు గాలి కొదిలేసిన పరిస్థితి చెప్పాలంటే చాలా చెప్పగలుగుతాం అనవసరంగా మా జోలికి రాకండి మా గురించి ఎక్కువ మాట్లాడకపోతే అది మీకే మంచిదని తెలియజేస్తూ ఏపీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన కొత్తలో జగన్ కు బీఆర్ఎస్ లీడర్లు రాచమర్యాదలు చేశారు ఎర్ర తివాచీ వేసి ప్రగతి భవన్ కు ఆహ్వానించారు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ ఇరువురు సీఎంల మధ్య గ్యాప్ వచ్చింది జగన్ చెల్లెలు షర్మిలా తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ గ్యాప్ మరింత పెరిగిందనే టాక్ ఉంది అదే సమయంలో ఏపీలో బీఆర్ఎస్ యాక్టివిటీస్ పెంచేందుకు కేసీఆర్ చూపడం కాపు సామాజిక వర్గం లీడర్లను బీఆర్ఎస్ లో చేర్చుకోవడం జగన్కు ఇబ్బందిగా మారిందని ప్రచారం జరుగుతోంది విశాఖ ఉక్కుకు టెండర్లు వేసేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నాలు మొదలు పెట్టడం పట్ల వైసీపీ లీడర్లు గుర్రుగా ఉన్నారు వాళ్ళ మాకేదో ఆంధ్రాలో రాజకీయం కోసమో ఇంకో దానికోసమో ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను రెండు తెలుగు రాష్ట్రాల మీద చేస్తున్న దాడిని జాతి సంపదను తమ దోస్తులకు దోచిపెడుతున్న విధానాన్ని ప్రజల ముందు ఎండగట్టడానికే మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం మా అధికారుల బృందం ఆల్రెడీ వైజాగ్లో ఉంది పోయినారు వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు ఏం చేయవచ్చు ఏం చేయలేమని నా దగ్గర ఉన్న సమాచారం నేను మీతో అదే విధంగా ప్రజలతో షేర్ ఇవన్నీ కూడా బిడ్డింగ్ లో పాల్గొంటున్నానంటే వారు ప్రైవేటీకరణకి మద్దతు ఈ స్పెక్యులేషన్స్ కి వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఒకటి వాళ్ళు ప్రైవేటీకరణకి మద్దతు తెలిపితేనే కదా వాళ్ళు లో పార్టిసిపేట్ చేస్తారు అసలు బిడ్డింగ్ కానీ ప్రైవేటీకరణ కానీ చెయ్యొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ చెప్తా ఉంటే వాళ్ళు వీరు పార్టిసిపేట్ లేదా టెక్నికల్ టర్మ్స్ పరిస్థితులు మాట జగన్ బీజేపీతో సఖ్యత కొనసాగిస్తున్నారు ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్ వేసుకుంటున్నారు అందుకు బీజేపీ సాయం కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు అప్పట్లో కేసీఆర్ ప్రయత్నించారు అందుకోసం పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పార్టీల లీడర్లతో మీటింగ్లు నిర్వహించారు కానీ ఇంతవరకు జగన్తో కలిసేందుకు ప్రయత్నించలేదు కేసీఆర్తో కలిసి వచ్చేందుకు జగన్ వ్యతిరేకించడం వల్లే ఆయన ఏపీ వెళ్లలేదని తెలుస్తోంది బీజేపీతో స్నేహంగా ఉంటున్న జగన్ను రాజకీయంగా శత్రువుగా భావించి జగన్ పాలనపై విమర్శలు చేస్తున్నారనే అనుమానాలున్నాయి అందుకే సమయం చూసుకొని ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్లో భాగస్వామ్యం కావడంతో పాటు జగన్ టార్గెట్ గా పాములు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి